పల్నాడు ఒకప్పుడు పౌరుషాల గడ్డ పేరుతో ఫ్యాక్షనిస్టులు రాజ్యం మేలినటువంటి రాజ్యం సామాన్యులకి రక్షణ కరువైన రాజ్యం అయితే కాంగ్రెస్ లేకపోతే తెలుగుదేశం ఏదో ఒక పార్టీలో ఉండి బ్రతకాలి అవతలోళ్ళని చంపాలి లేదా అవతల మీద దాడి చేయాలి ఈ నాయకుడు పడేసే బెచ్చంతో బ్రతకాలి ఇలాంటి దరిద్రపు స్వభావంతో దాదాపుగా యాభై అరవై ఏళ్ళు అలాగే వేలారు చివరికి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఈ ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు మంచి మంచి ఆఫీసర్లను పెట్టి ఈవెన్ కోడెల్ శివప్రసాద్ ఆ ఫ్యాక్షన్లో కీలకమైన నాయకుడు ఒకప్పుడు తన ఇంట్లోనే బాంబులు పేలినటువంటి సిచ్యుయేషన్ చూసినా మొత్తం అసలు ఆ కోడెలను కూడా కంట్రోల్ చేసి ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశారు చంద్రబాబు రెండు వేల నాలుగు ముందు సీన్ కట్ చేస్తే అంతా సెట్ రైట్ అయిపోయింది బాగానే ఉంది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాక్షన్ నిజాన్ని ప్రోత్సహించలేదు జాగ్రత్తగా చేసుకుంటున్నారు అక్కడ ప్రజలు కూడా ఫ్యాక్షన్ మీద విరక్తి దానికి సజీవ సాక్ష్యం అటు కాసు కొడుకుని కానీ ఇటు కోడెలు కొడుకుని కానీ ఇద్దరినీ కూడా గెలిపించలేదు అక్కడ వాళ్ళు తరిమేశారు వాళ్ళిద్దరు ఇప్పుడు వెళ్ళి సత్తెనపల్లి దగ్గరను బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్థాయిలో ప్రజలు కూడా ఆశయించుకున్నారు చివరికి డాక్టర్లని అప్పుడు తెలుగుదేశానికైనా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా డాక్టర్లని ఎంచుకున్నారు కానీ ఆ చుట్టూ ఉండే దరిద్రులు మళ్ళీ వెళ్ళని రెచ్చగొట్టి ఫ్యాక్షనిజం వైపు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు దానికంటే ముందు ఆ పక్కన ఉన్నటువంటి మాచర్ల ఇప్పటికే ఫ్యాక్షన్ సామ్రాజ్యాన్ని తయారు చేసేశారు కొట్టుకు సావడం అన్నటువంటి ఇంతకుముందు అధికార పక్షం వాళ్ళు ఫ్యాక్షనిస్టులు అని చెప్తూ వచ్చినటువంటి విపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు రచ్చరచ్చ చేసి వదిలిపెడుతున్నారు అక్కడ స్వయంగా అధికారికంగా ఒకప్పుడు ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసిన చంద్రబాబే ప్రోత్సహిస్తూ రావడం అన్నటువంటిది ప్రమాదకరమైన దిశకి చేరింది చివరికి దాడులు ప్రతి దాడుల సంస్కృతి పతాక స్థాయికి చేరింది గుళ్ళోకి సంబంధించినటువంటి కార్యక్రమంలో కుంకం మా ఇళ్ల మీద వేశారు ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తాం కుంకం వేస్తే ఏమవుతుంది నష్టమేం లేదుగా దేవుడి కుంకం మంచిదేగా దానికి గొడవ పట్టడం ఏంటో అలాగ క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద దేవుడి పూజల మధ్యలో వెళ్ళి రాడ్లు కర్రలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొట్టడం ఏంటో ఈ విషయం తెలుసుకుని వైసీపీకి సంబంధించిన వాళ్ళు కర్రలు కత్తులు పుచ్చుకుని వచ్చి కొట్టుకోవడం ఏంటో ఇంతకంటే నీచమైన పరిస్థితి మరి ఏదన్నా ఉంటుందా మనుషులమా పశువులమా మనం మన బిడ్డల బ్రతుకులు నాశనం చేశాం సుదీర్ఘకాలం పాటు బిడ్డలను తీసుకొచ్చి అదే కేసుల్లో ఇరికించి జైళ్ళ చుట్టూ తిప్పాం బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసిన ఈ రాజకీయ పార్టీల బానిసలుగా మార్చాం భవిష్యత్ తరాలని నాశనం చేసి వదిలిపెట్టాం ఎప్పటికైనా బాగుపడే సందర్భం వస్తే మళ్ళీ తీసుకెళ్ళి నాశనం చేసుకుంటున్నాం ఈ నాయకులు దర్జాగానే ఉంటారు చ చచ్చే చంపుకునే కత్తులు తీసి పోరాడేటటువంటి వెదవలకి వాళ్ళ బ్రతుకులేంటి వాళ్ళ పెళ్ళాల బ్రతుకులేంటి వాళ్ళ బిడ్డల బ్రతుకులేంటి కత్తులు బుచ్చుకుంటే బిడ్డల బ్రతుకులు బాగుంటాయా కనీస జ్ఞానం లేకుండా ఉంది రాజకీయ పార్టీలు రెండు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యే లేదా ప్రత్య ప్రత్యర్థి ఇద్దరు కూడా పెంచి పోషించి ప్రోత్సహిస్తూ సర్వనాశనం చేస్తున్నారు